Hi friend, welcome to your Padma Housewife channel. ఈ రోజు నేను ఒక చిన్న వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్. అదేంట అనుకుంటారా, ఆషాఢ మాసంలో మనకి గోరింటాకు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? లేడీస్ కానీ జెంట్స్ అని ఎవరైనా సరే ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్. బట్ కాకపోతే కొంచెం లేడీస్ కి ఎక్కువ ఇష్టము. బట్ ఇది చూడండి, మా వీధిలో అయితే చాలా తక్కువ ఉంటుంది, ఎక్కడ దొరకదు మాకు అసలు మా విలేజ్ లో. బట్ ఇది పొద్దున్న మార్నింగ్ ఒక అమ్మాయి వచ్చింది, గోంగూర తోటకూర అమ్ముతారు కదా, బట్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇది వచ్చేసి 30 రూపాయలు ఫ్రెండ్, 30 రూపీస్. ఇది ఎంత పెరింగా పెట్టాడు చూడండి ఒకసారి. బట్ ఇది తీసుకున్నాను, బట్ నేను పెట్టుకోవాలని. ఇప్పుడు ఈ గోరింటాకు మనం ఇంకా రెడ్ గా బాగా పండాలని మనం ఏం చేయాలంటే, ఫస్ట్ కొంచెం ఇవన్నీ తీయేసుకోవాలన్నమాట. వేనలు అనేది తీయేసుకొని మనం ఇప్పుడు ఈ మిక్సీలో వేసుకోవాలి. మనం చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి ఎంత పెరింగా పెట్టేస్తున్నారో. మరి మీకు తక్కువకి ఏమైనా వస్తున్నాయా, ఫ్రీగా వస్తుందా ఏంటనేది నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు ఇది మనకు బాగా పండాలి కాబట్టి దీంట్లో కొంచెం మనం చింతపండు వేసుకోవాలి కొంచెం, ఎందుకంటే బాగా పండుతుంది మాకు ఇది. అలానే కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి, బాగా పండుతుంది, చాలా ఎర్రగా వస్తుంది అన్నమాట. అలానే కొంచెం ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి. వేసుకొని మనము మిక్సీ పట్టేసుకుంటే కొంచెం నలిగినాక అప్పుడు వాటర్ వేద్దాము. మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ గోరింటాకు దీంట్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం ఒకసారి. గోరింటాకు అయితే ఈ విధంగా మనం రుబ్బేసుకున్నామంట, మిక్సీ పట్టేసా ఈ విధంగా అయితే వచ్చేసింది. బట్ మీకు కావాలంటే కొంచెం గట్టిగా రుబ్బుకోండి. నాకు కొంచెం ఒక స్పూన్ వాటర్ ఎక్కువైంది, బట్ మేము ఎలా పెట్టేసుకుంటాం దీన్ని. చూడండి మనకి బాగా చక్కగా ఈ విధంగా మెత్తగా నలిపేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ ఆషాఢ మాసం అనేది బట్ అందరూ పెట్టుకుంటారు కదా లేడీస్ అనేది, బట్ జెంట్స్ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎవరైనా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది మనకి గోరింటాకు బాగా ఎర్రగా, ఇంకా ఎర్రగా పండాలి అంటే చక్క ఇవన్నీ వేసుకుంటే చాలా బాగా పడుతుంది. పెరుగు, లెమన్ అండ్ చింతపండు వేసుకుంటే బాగా పండుతుంది, బాగా ఎరిపోస్తాయి చేతులు అన్నమాట. బాగా చేతులు ఎర్రగా పండితే మంచి ఫీచర్ ఉంటుంది అంటారు కదా పెద్దవాళ్ళు, బట్ మంచి హస్బెండ్ వస్తారని. బట్ దానికి ఏం చెప్పాలో నాకు తెలియదు ఫ్రెండ్. ఓకే, వీడియో నచ్చింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.